మొదటి పంట కాలంలోనే మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్కి అనుగుణంగా ఆయన చెప్పినప్పటి నుంచి డేట్ నుంచి ఇవ్వచ్చు. కానీ ముఖ్యమంత్రి ఏంటంటే గత 5 ఇయర్స్లో కూడా వాళ్ళు సక్రమంగా చేయలేదు. రుణమాఫీ 1,00,000 కానీ గత ప్రభుత్వం చేయలేదు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రైతులు ఎంతమంది పంట రుణం తీసుకొని ఉంటే అంతా 2,00,000 కాడికి మనం చేద్దామని చెప్పి మాటిచ్చారు. మొట్టమొదటిగా 2,00,000 లోపు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేయటం జరిగింది. మిగిలినటువంటి రుణమాఫీని వాళ్ళు పైన ఉన్నటువంటి పేమెంట్ కట్టిన తర్వాత మేము ఇవ్వాలని చెప్పి మొదట్లోనే చెప్పాము. అప్పుడే ఆ కుటుంబం పూర్తి స్థాయిలో రుణ విముక్తులయ్యి మళ్ళీ కొత్త రుణం రావటం కానీ రెన్యువల్ కావటం కానీ మళ్ళీ ఆయనకి వ్యవసాయానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. దానికి మొత్తం 31,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 18,000 కోట్లు ఇచ్చాము. ఈ సంవత్సరాంతానికి మిగిలినటువంటి 12-13 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ₹22 lakhs అయ్యారండి. అంటే కుటుంబాలకి అదేవిధంగా ఇంకొక 4 లక్షల కుటుంబాలు సుమారు కుటుంబ నిర్ధారణ జరిగినవి ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేస్తాం. 2,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళకి మట్టికి షెడ్యూల్ ప్రకటించి వాళ్ళు ఎప్పుడైతే కట్టాలో అప్పటికి మేము వాళ్ళకి 2,00,000 వేసేదానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అందరికి ఉన్నదే ఏమంటారు, లేకపోయినా సరే మా నిధులతోటే భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రుణమాఫీ 2,00,000 మొట్టమొదటి పంట కాలంలో చేయలే. ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే 70,000 కోట్లు మాత్రం దేశం మొత్తానికి చేశారు. అప్పుడు శివాజీ గారు కూడా అందుట్లో భాగస్వామి. మొట్టమొదటిసారి భారతదేశంలో రుణమాఫీ ఒకే ఒకసారి జరిగింది. అంతకుముందు దేవీలాల్ గారు ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. తర్వాత రాష్ట్రాల వారీగా చేసింది ఏకైక రాష్ట్రం తెలంగాణ, అది కూడా 2,00,000. కాబట్టి భారమే అయినా కూడా అన్నమాట ప్రకారంగా నిలుపుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. కాబట్టి దానికి తగ్గట్టుగా నిధులు సమీకరించుకొని తప్పకుండా మొదటి సంవత్సరంలోనే 2,00,000 రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. మళ్ళీ కూర్చోవాలి. అఫీషియల్ మీటింగ్ ఆఫీసర్స్ తోటి ఒక కమిటీ వేద్దాం అనుకున్నారు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో. వాళ్ళ స్థాయిలో రిజాల్వ్ కాని విషయాలు ఏమన్నా ఉంటే పొలిటికల్ కమిటీ కూడా మినిస్టర్స్ తోటి అక్కడ ఇక్కడ మినిస్టర్లతో వేయాలనుకున్నారు. అవి కూడా పూర్తి అవ్వకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో రిజాల్వ్ చేసుకుందామని చెప్పారు. అది వాళ్ళ యొక్క ప్రాథమిక చర్చలు జరిగినాయి. అఫీషియల్ కమిటీ వేయాలి, చర్చలు జరగాలి. అఫీషియల్గా ఉన్నటువంటి చాలా చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఆఫీసర్ స్థాయిలోనే రిజాల్వ్ అవుతాయి. కానీ వాటిని మంత్రివర్గంలో 2 రాష్ట్రాల మంత్రివర్గ కమిటీలతో జరుగుతాయి. కాని విషయాలు ఏమన్నంటే ముఖ్యమంత్రుల స్థాయిలో చేసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అవగాహన. రేవంత్ రెడ్డి గారు తిరుమల దేవస్థానంలో మాకు కూడా వాటా అడిగినట్టుగా నాకు లేదు. కానీ గతంలో తెలంగాణ వాళ్ళకు కూడా ఇప్పుడు మేము ప్రజాప్రతినిధులుగా మా లెటర్ ఇస్తే ఇక్కడ యాక్సెప్టెన్సీ ఉండేది దర్శనానికి. గత ప్రభుత్వం అది కూడా తీసేసింది. దాన్ని రిజాల్వ్ చేయమని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అడగటం జరిగింది. కానీ వాటా అడిగినట్టుగా నా దృష్టిలో లేదు. గతంలో కంటిన్యూగా ఉండేది. ఈవెన్ చంద్రబాబు గారు గత మొదటి ప్రభుత్వంలో కూడా ఉంది. మొన్న జరిగినటువంటి ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే లేదు. అది మా ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతున్నారు, మా యొక్క సిఫారసు లెటర్లు కూడా కొంచెం ఇవ్వండి అని. అంతవరకు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో టీటీడీ విషయంలో ఎందుకంత దారుణంగా ప్రవర్తించిందంటారు? జగన్ రెడ్డి గారిని అడగాలి. మంచి స్నేహితులు కదండి వాళ్ళు. ఎవరిద్దరు? గత ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా ఎందుకు తీసేశారు అది ఆడిద్దర్ మధ్య విషయం నాకు మొదటి పంట